అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మద్య షాపులకు లాటరీలు జరుగుతున్నాయో ఆ లాటరీలో ఒక ఎలా అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలని మీ ముందుకు వచ్చారండి అంటే ఆ లాటరీలు తీస్తున్న ఏదైతే మద్య షాపులు ఉన్నాయో వాటిలో మూడు వందల నలభై ఐదు దుకాణాలకు ఏంటి మూడు వందల నలభై ఐదు దుకాణాలు దక్కించుకున్నారండి ఆడవాళ్ళు కాబట్టి మహిళలు కూడా లాటరీలో పాల్గొన్నారు అని హైలైట్ చేస్తూ రాసింది ఈనాడు అంటే పక్క నుంచి చాలామంది మహిళలు మద్యం షాపులు వద్దు మాకు ఎందుకంటే మద్యం షాపులు ఏర్పడితే కనుక దాని నుంచి బెల్ట్ షాపులని అట్ల నుంచి అట్లని ఇలాగా విచ్చలవిడిగా మద్యం ఎక్కువగా ఏర్లై పారుతుంది కాబట్టి సిండికేట్లకి మద్యం ఇవ్వడం కరెక్ట్ కాదు లేదు ఇలాగ మద్యం సిండికేట్లు ఎక్కువ అయితే కనుక రాష్ట్రంలో ఏంటి తాగు తాగుడు అనేది బాగా ఎక్కువైపోతుంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి ఇలా రకరకాలుగా అయితే కనుక ధర్నాలో నిరసనలో తెలియజేస్తున్నారు చాలా చోట్ల మహిళలు మీ అందరికి తెలిసిన విషయం ఏది కాకపోతే ఇక్కడ ఇంకొక విచిత్రం జరిగిందనమాట దాని గురించి వీడియో చేస్తాను మర్చిపోతే లైక్ చేయండి ఫస్ట్ కనుక లైక్ చేస్తే వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది పాస్ అవుతుంది లైక్ చేయండి అలాగే మర్చిపోద్దు మద్యం షాపులకి మహిళల టెండర్లు ఇవి ఎంతవరకు వాస్తవం ఉంటుంది దీంట్లో నిజంగా మహిళలే పార్టిసిపేట్ చేస్తారా ఆ షాపులు మహిళలవేనా లేకపోతే మహిళల పేరు మీద బినామీలు ఏమైనా ఇస్తారా అనేది అయితే కొంచెం ఉంటుంది వాస్తవంగా అయితే కనుక ఆ లోపాయికారంగా జరిగేది ఏంటనేది మీ ముందు పెట్టాలని ఆశయం వీడియో చేస్తున్నారు మర్చిపోద్దు వీడియో వరకు అయితే చూడండి మీ అమూల్యమైన అభిప్రాయం మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాదు కొత్త అయితే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే వాస్తవాలు ఏంటంటే కనుక లాటరీలో మూడు వందల నలభై దుకాణాలు దక్కించుకున్న మగువలు ఆడవాళ్ళు మూడు వందల నలభై ఐదు లాటరీలు వచ్చినాయి తర్వాత అత్యధికంగా విశాఖపట్నంలో ముప్పై ఒక్క మంది మహిళలు షాపులు వచ్చాయంట మహిళలకి అంతేకాదు ఎక్కువ పోటీ ఉన్న మూడు తెలంగాణ వాసులే వాళ్ళు కూడా మహిళలే అంతేకాదు రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల లైసెన్సులు కేటాయింపులని చాలా గొప్పగా రాసుకొచ్చారులే అండి ఏదేమైతేనండి అంటే మహిళలు మగువలు ఏంటి నిజంగా వాళ్ళు తెగించారు కాబట్టి అభివృద్ధిలో ముందున్నారు మహిళలు అన్నట్టుగా మద్యం షాపుల టెండర్లో కూడా మహిళలు ఉన్నారు అని గొప్పగా రాశారు నాకైతే అలాగే అనిపించలే కాబట్టి పది శాతం మద్యం దుకాణాలు మహిళకే మహిళలకే ఇచ్చాం ఏంటిది ఏమి ఇచ్చారు పది శాతం మద్యం దుకాణాలలో మహిళలకే ఇచ్చాం ఏదో టెన్ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకే ఇచ్చాం అన్నట్టుగా ఏదో గొప్పగా అదేదో సామి చెప్పినట్టుగా పది శాతం మద్యం దుకాణాలు మహిళలకే ఇచ్చాం అని చెప్పడం నాకు మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది వాస్తవంగా అయితే కనుక ఏంటి చాలా చోట్ల అయితే కనుక వీళ్ళు పోటీ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే వాళ్ళే రాసుకొచ్చారండి ఏమనంటే పిల్ల పాపలతో లాటరీకి హాజరైన మహిళలని పిల్లా పాపలతో అనంట ఇదో చోద్యం ఇది నిజంగాను ఆ జరిగేదే అతంతే భయంకరమైన పరిస్థితి కానీ మళ్ళీ పిల్ల పాపలతో హాజరయ్యారని రాసుకొచ్చారు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం తిరుపతి అన్నమయ్య అలాగే అనకాపల్లి సహా అన్ని జిల్లాల్లో లాటరీ ప్రక్రియలో పాల్గొనేందుకు మహిళలు ముందుకు వచ్చారు ఎలా వచ్చారంట మహిళలు ముందుకు వచ్చేసారట ఏంటి కాబట్టి ప్రక్రియలో పాల్గొనేందుకు మహిళలు వచ్చారు కొందరైతే పిల్లా పాపలను వెంటబెట్టుకుని మరీ హాజరయ్యారు పలువురు మద్యం వ్యాపారులు అదృష్టం వరిస్తుందనే ఉద్దేశంతో ఏంటి ఇలా చేయడం జరిగింది అంతేకాదు నా అంచనా ప్రకారంగా అయితే కనుక ఎవరైతే లాటరీ అది మద్యం షాప్ కావాలనుకున్నారో కొంతమంది మహిళల చేత కూడా వేయిస్తారు ఎందుకంటే మహిళల రిజర్వేషన్ అనో లేకపోతే ఎక్సట్రా ఎక్సట్రా ఇది లాటరీ కదా మహిళలకైతే తొందరగా తగులుతుందనో మహిళలు లెక్కీ హ్యాండ్ ఉంటుందనో లేకపోతే అయితే అదృష్టం తొందరగా వరిస్తుందనో రకరకాల కారణాలతోటి మహిళల్ని ముందు పెడతారు వెనకుండి మాత్రం చక్కెను తిప్పింది వాళ్లే అంటే వాళ్ళకి బినామీలే మహిళలు నేను నెత్తు రేరు కొడుకుని చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా మద్యం షాపుల టెండర్లో కానీ మద్యం సిండికేట్లలో కానీ మద్యం షాపులు లాటరీల్లో కానీ మద్యం షాపులు కమిషన్లో కానీ మద్యం షాపులు దందాలో కానీ ఎక్కువగా నడిచేది బినామీలే అర్థమైంది కదండి కాబట్టి ఈ మద్యం షాపుల్లో మహిళలు పాల్గొన్నారు లేదా మహిళలకి టెన్ పర్సెంట్ దాకా ఉన్నారు లేదా మహిళలు కూడా వాళ్ళ సత్తా చూపించారు అని అంటా చెప్పుకోండి ఇదేం గొప్ప గొప్ప మంచే కాదు ఇది ఏదో పద్మశ్రీ పద్మభూషణ్ ఇచ్చిన టైం కాదు ఇది కాబట్టి నిజంగా చెప్పాల్సి వస్తే కనుక ఇది చాలా నన్ను అడిగితే హేయమై దుచ్చార్య అని చెప్తాను నేను ఎందుకంటే మద్యం అంటేనే మహిళలు ఆమె దూరాన్ని ఉండాలి అది వ్యవస్థ కానీ మద్యాన్ని కోసం మద్యం షాపులు పెట్టద్దని తిరుగుబాటు చూడ అవి హైలైట్ చేయొచ్చు తప్పలేదు ఇది ఎక్కడ మీ నాకు అర్థం కాలి చూస్తున్నాం మీరు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ముఖ్యంగా మహిళలు మగువలు మద్యం దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్